హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నా ముందేంటంటే ఒక అపరంజి బొమ్మ, అందాల బొమ్మ ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే ఆవిడ చూస్తే చాలా పాజిటివ్గా ఉన్నారు, కాకపోతే నెగిటివ్ రోల్ చేస్తున్నారు. నెగిటివ్లో ఐ మీన్ ఏంటంటే అందరినీ భయపెడుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తిట్టుకుంటున్నారు, ఇట్లా ఉంటుంది ఏంటని తిట్టుకుంటున్నారు, కానీ అందరూ ఆదరిస్తున్నారు. ఐ మీన్ సీరియల్లో రోల్ ఇలా ఉందని తిట్టుకుంటున్నారు. సో ఒకసారి అశ్విని గారు ఉన్నారు మనతోటి. సో ఆవిడని అడిగి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాము. ఇంకెంత కాలేసం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సో మీకు ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి సీరియల్? నేను కన్నడలో ఒక సీరియల్ చేశాను, అది అయ్యాక రాధమ్మ కూతురులో ఒక ఆఫర్ వచ్చింది. అయితే అది అయిన వెంటనే నాకు సుభాస్య సీఘ్రం ఆఫర్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ రోల్ అని చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్? సో లేదు, నాకు అలా అని ఏమి లేదు. సో పాజిటివ్ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను, నెగిటివ్ అయినా చేస్తాను, కానీ ఇది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది. సో ఎవ్రీడే కొత్త కొత్త సిరీస్ వస్తుంటాయి, సో ఛాలెంజింగ్గా బాగుంది. ఓకే, అంటే బయట తిట్టుకుంటున్నారు కదా, ఎంత నెగిటివ్ ఉంటున్నారని ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. సో ఏం చేయలేము. సో ఆ ఒక క్యారెక్టర్కి మేము 100% ఇవ్వాలి కాబట్టి నేను 100% ఇస్తున్నాను. వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే అర్థమైపోయింది మిమ్మల్ని. వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు నన్ను అని. సో అది చాలు. ఓకే, సో మీ డ్రీమ్స్ ఏంటండి? యూజువల్లీ నా డ్రీమ్ ఉండింది యాక్టర్ అవ్వాలి అని ఉండే. సో ఇట్స్ ఫుల్ఫిల్. ఓకే, వెండి తర్మ స్క్రీన్ మీద ఎప్పుడు వస్తారు? సో షూర్, ఏదైనా మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా. ఉన్నారా అంటే ఫేవరెట్ యాక్టర్ ఎవరు మీకు క్రష్ ఉంటుంది కదా? సుదీప్ సార్. సుదీప్ సార్ చిన్నప్పటి నుంచి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో అట్లీస్ట్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒక ఆశ. ఓకే, అంటే కలిసారా ఎప్పుడైనా? లేదు, ఇంకా ఛాన్స్ రాలేదు. సో వెయిటింగ్, వస్తే ఖచ్చితంగా కలుస్తా. ఇప్పుడు తెలుగులో? తెలుగులో అంటే మన స్టైలిష్ సార్, అల్లు అర్జున్ సార్. ఓకే ఓకే, ఆయన్ని ఐ మీన్ మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అల్లు అర్జున్. రీసెంట్గా పుష్ప. ఓకే, ఒక డైలాగ్ చెప్తారా మీ నోట్ అంటే వినాలనిపిస్తుంది? సుదీప్ సార్. సుదీప్ సార్ది టక్క నడితే ఎలా చెప్పగలం. వాళ్ళది మూవీస్ చాలా బాగుంటుంది నాకు. సో యూజువలీ ముస్సంజ మాతు, హోప్ సో మీకు తెలుసు, దాంట్లో సాంగ్స్ చాలా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. ఒక సాంగ్ పాడండి. సీరియస్లీ నాకు కోల్డ్ ఉంది, వద్దు. ఇప్పుడే తిట్టుకుంటున్నారు, తర్వాత ట్రై చేయండి ఒక సాంగ్. ఇంకా బాగా మీలో ఉన్న అది కూడా వస్తుంది. చాలా కోల్డ్ ఉంది నా వాయిస్ లో మీకు తెలుస్తుంది. ఓకే ఓకే, ఈ జీలో ఎట్లా వచ్చింది మీకు ఆఫర్? ఎట్లా వచ్చింది? నేను కన్నడ సీరియల్ చేశాక నాకు కాల్ వచ్చింది, రాధమ్మ కూతురులో ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా అని. సో నేను ఓకే అని అక్సెప్ట్ చేశాను, బికాజ్ లాంగ్వేజెస్ కన్నడ అయిన వెంటనే తెలుగు వచ్చింది అంటే నాకు చేయాలని ఉండేది ఆశ. సో ఓకే చేస్తాను అని చెప్పాను. సో అలాగే వచ్చి తెలుగు రాధమ్మ కూతురు అయిన వన్ డే నాకు ఈరోజు షెడ్యూల్ లాస్ట్ నా క్యారెక్టర్, నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది సుభాస్య సీఘ్రంది ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా లుక్ టెస్ట్ రండి అని చెప్పి. సో ఓకే అని చెప్పాను. సో అంత ఫైనల్ అయింది. మనకని ఉండేది ఎప్పుడన్నా కానీ మనకి వస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు వేరే నచ్చిన క్యారెక్టర్ ఏది? నాకు నచ్చింది అంటే నాకు కృష్ణ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ ఏదే ఒక మిస్టేక్ అయినా కూడా టక్కన అక్కడ ఉంటుంది తను. సో తన క్యారెక్టర్ నచ్చుతుంది. ఓకే, అంటే వీళ్ళ బాండింగ్ సీరియల్లో ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే వీళ్ళ గురించి ఏం చెప్తారు? కృష్ణ గురించి కానీ, మహేష్ గురించి కానీ? కృష్ణ షీఈస్ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. మహేష్ కూడా మంచి సపోర్టివ్ యాక్టర్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాగంటే ఆర్టిస్ట్ అవడం వల్ల ఫుల్ బిజీ ఉంటుంది కదా ఇంట్లో, ఐ మీన్ ఇంట్లో పేరెంట్స్ తోటి అది ఎక్కువ కలవలేకపోతున్నాను, ఫ్రెండ్స్ తోటి అది బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఎప్పుడైనా అనిపించిందా? ఫ్రెండ్స్తో అంతగా లేదు, కానీ ఫ్యామిలీని మిస్ చేసుకుంటాం. 15 డేస్ ఇక్కడ ఉండే టైంలో అది చాలా మిస్ చేసుకుంటాను, మమ్మీని డాడీని. సో హోమ్ ఫుడ్ చాలా ఫుడ్. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో మీకు బాగా నచ్చింది? హైదరాబాద్లో బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే చాలామంది ఏంటంటే బయట ఉన్న వాళ్ళు సీరియల్లో పలానా ఆర్టిస్ట్ ఓకే పలానా డ్రెస్ వేసుకుంది అది తీసుకోవాలి మేము, పలానా శారీ కట్టుకుని వేసుకున్నారు అని ఉంటుంది కదా. సో అట్లా అంటే మీ కాస్ట్యూమ్స్ గురించి తెలుసుకోవాలని, చాలా మీ ఓన్ కాస్ట్యూమ్సా లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళదా? లేదు, యూజువల్లీ నాది నేను వేసిన అన్ని కాస్ట్యూమ్స్ నా ఓన్ కాస్ట్యూమ్సే ఉంటుంది. ఓకే, అంటే కంటిన్యూటీ అవి ఉంటాయి కదా? అన్ని ఓన్ కాస్ట్యూమ్సే నాది.
ఇవన్నీ నేనే కొనుక్కొని నా స్టైల్ నేనే ఇచ్చేసుకుంటున్నాను. ఓకే, అంటే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది, రొటీన్ ఎట్లా ఉంటుంది, అంటే మార్నింగ్ ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు? మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి మైండ్ ఫుల్ ఫ్రీగా ఉంటుంది. ఓకే ఈరోజు షూట్ ఉంటుంది అని చెప్పేసి, షూట్ ఉంది అంటేనే ఒక హ్యాపీనెస్, షూట్ లేదు అంటే అయ్యో ఈరోజు షూట్ లేదా అని మైండ్కి ఒకలా సాడ్ మూమెంట్ వచ్చేస్తుంది. నాకు వర్క్ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ ఇక్కడ వచ్చిన వెంటనే సో అలాగే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా డే ఎండ్ అవుతుంది అనేది కూడా మాకు తెలియదు. సో అంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ సంథింగ్ ఏమైనా సాడ్నెస్ ఉంటే కూడా షూటింగ్లో ఉండదాన్ని బట్టి మనకు అదేమీ గుర్తురాదు. సో మైండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్టింగ్లోనే ఉంటుంది.